నెల్లూరు నగరం 16వ డివిజన్ చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు జగదీష్ నగర్లో విద్యా సంస్థలు జనావాసాల మధ్య మద్యం షాపును ఏర్పాటు చేయడంపై మహిళలు పెద్ద ఎత్తున వ్యతిరేకించడంతో పాటు అక్కడ మద్యం దుకాణాన్ని ఎత్తివేయాలంటూ ఆందోళనలు ధర్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. వారికి మద్దతుగా నెల్లూరు నగర వైసీపీ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీ కార్పొరేటర్లు నాయకులు మద్దతు తెలిపారు. ఆందోళన వద్దకు వెళ్లి వారికి సంఘీభావం తెలిపారు. ఆ మహిళల పోరాటానికి అండగా ఉండేందుకు సిద్ధంగా ఉన్నామని వైసీపీ వారికి పూర్తి మద్దతు తెలియజేస్తుందని ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి హామీ ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ తీసుకువచ్చిన మద్యం పాలసీ వల్ల మద్యం షాపుల సంఖ్య పెరిగిపోతున్నాయని అన్నారు. జనావాసాల మధ్య బ్రాందీ షాపులను ఏర్పాటు చేయడంతో ఎక్కడెక్కడ మహిళలు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. జగదీష్ నగర్ లో జనావాసాలు స్కూళ్ల మధ్య మద్యం షాపు ఏర్పాటు చేయడం సరికాదన్నారు. నిత్యం రద్దీగా ఉండే మెడికవర్ హాస్పిటల్ జాతీయ రహదారి కూడలి వద్ద మద్యం షాపు ఏర్పాటు చేస్తే అటు స్థానిక మహిళలు విద్యార్థులు ఎంతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఇప్పటికైనా మంత్రి నారాయణ స్థానిక ప్రజల ఇబ్బందులను గుర్తించి ఈ ప్రాంతంలో మద్యం షాపు ఏర్పాటును విరమించుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖలీల్ అహ్మద్, మైనారిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు హంజా హుస్సేని, 13వ డివిజన్ కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున, వైసీపీ నాయకులు నేతాజీ సుబ్బారెడ్డి, మాబాషా అబ్దుల్ మస్తాన్, ఎస్తాని కరిముల్లా, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. మెయిన్ బైపాస్ సెంటర్ లో మనం ఇక్కడ నిలబడి ఉన్నాము. మీరు ఆల్మోస్ట్ ఇప్పుడు చూస్తుంటారు, ఇక్కడ ఒక వైన్ షాప్ పెట్టడం, దీని మీద మహిళలు పెద్ద ఎత్తున ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎవరు కూడా గవర్నమెంట్ పాలసీని అంటే లిక్కర్ షాప్స్ని పెట్టకూడదని ఎవరు కూడా మాట్లాడట్లా, అది మేము కూడా మాట్లాడట్లా. ఆల్రెడీ గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకునింది కాబట్టి తప్పకుండా లిక్కర్ షాప్స్ పెట్టుకోవచ్చు, కానీ దానికి కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయి. మొట్టమొదటిది బడి గుడి, దానికి సుమారుగా 100 మీటర్ల దూరంలో ఏ లిక్కర్ షాప్ కూడా పెట్టకూడదు. మరి ఇక్కడ పక్కనే స్మాల్ హై మెమరీ స్కూల్ ఒకటి, అతి తక్కువ 100 మీటర్లు కూడా లేని అంత దూరంలో హై మెమరీ స్కూల్ ఒకటి రన్ అవుతూ ఉంది. మరి అంత దగ్గరలో మరి ఈరోజు ఇక్కడ వైన్ షాప్ పెట్టడం అన్నది మొట్టమొదటి తప్పు. అంటే నేను ఒకటి అడుగుతున్నాను, మనకి స్థానిక ఎమ్మెల్యేగా మంత్రిగా నారాయణ సార్ ఉన్నారు, ఆయన చదువుకున్న వ్యక్తి ఇన్స్టిట్యూషన్స్ పెట్టున్నారు. అదే హై మెమరీ స్కూల్ ప్లేస్లో నారాయణ గారి స్కూల్ కనుకుంటే ఆయన ఒప్పుకుంటారా ఇంత దగ్గరలో ఒక వైన్ షాప్ పెట్టడాన్ని? ఆయన కూడా సమర్థించరు. మరి ఇక్కడ అక్కడ స్కూల్ ఉంది, ఇక్కడ షాప్ పెట్టడాన్ని ఆయన ఏ విధంగా సమర్థిస్తారన్నది మొట్టమొదటి ఆలోచించుకోవాలి. ఇకపోతే రెండవది, ఈ ఎక్కడైతే ఈ షాప్ పెడతా ఉన్నారో ఇదే ప్రెమిసెస్లో సుమారుగా 100 ఫ్లాట్లు ఉండే అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అక్కడంతా కూడా మహిళలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, సుమారుగా 100 కుటుంబాలు అక్కడ ఉన్నాయంటే ప్రతి ఇంట్లో కూడా సగటున ఒక పిల్లడు చదువుకుంటూ ఉంటాడు, ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ. అంటే ఒక 100 మంది పిల్లలు అక్కడ చదువుకుంటా స్కూల్స్ కాలేజెస్ అయిపోయిన తర్వాత రాత్రి 8 గంటలు 9 గంటలు కూడా వాళ్ళ ఇళ్ళకు వచ్చే పరిస్థితి ఉంటుంది. మరి ఇక్కడ ఈ వైన్ షాప్ దాటుకొని అపార్ట్మెంట్స్లోకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు ఏ మహిళ అయినా కానీ ఏ మగాలైనా కూడా ఇంట్లో ఉన్నప్పుడు ధైర్యంగా ఏ విధంగా నివసించగలరు అన్నది ఇక్కడ ఉన్నటువంటి పాలకులు కూడా అర్థం చేసుకోవాలి. ఇక మూడో పాయింట్కి వచ్చేటప్పటికీ ఇక్కడ నుంచి సుమారుగా ఒక 30 మీటర్లు కూడా లేదు, అంటే హైవేని జాయిన్ చేసేటువంటి ఈ కూడలి, ఈ ప్రధానమైనటువంటి కూడలి ఈరోజు నెల్లూరులో అమితమైనటువంటి ఫేమస్ అయింది. ఎందుకంటే ఇటు హైదరాబాద్ కానీ, విజయవాడ కానీ, వైజాగ్ కానీ, ఇటుపక్క బెంగళూరు కానీ, చెన్నై కానీ, తిరుపతి కానీ, ఇటు సైడ్ కానీ ఇటు సైడ్కైనా కూడా వెళ్ళేటువంటి వెహికల్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ సాయంత్రం 7 నుంచి ఉదయం 7 దాకా ఈ 12 గంటల సమయంలో సుమారుగా నాకు తెలిసి ఒక 100 టూరిస్ట్ వెహికల్స్ అన్నీ కూడా, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అన్నీ కూడా, బస్సెస్ అన్నీ ఇక్కడ ఆగుతాయి. దాని ద్వారా సుమారుగా 2000 మంది దాకా కూడా ఆ బస్సులు ఎక్కేవాళ్ళు కానీ, బస్సులు దిగేవాళ్ళు కానీ రాత్రి 12, 1 గంట, 2 గంటల ప్రాంతంలో కూడా ఈ ప్రాంతంలో అందరూ కూడా దిగుతారు. సో ఈ ప్రాంతం అంతా కూడా నైట్ టైం అంతా వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ అమ్మా నాన్న వస్తారనో, వాళ్ళ అవ్వాతాత వస్తారనో, వాళ్ళ బిడ్డలు వస్తారనో, తల్లిదండ్రులు అందరూ కూడా ఇక్కడ వెయిట్ చేసే పరిస్థితి నైట్ టైం అంతా కూడా ఉంటుంది. మరి ఇటువంటి ప్లేస్ అది కూడా కాకుండా ఇక్కడ ఇది ట్రాఫిక్ ఏరియా కూడా, ట్రాఫిక్ ప్లస్ యాక్సిడెంట్ ఏరియా కూడా ఇది. అంటే ఇటువంటి ప్రాంతంలో ఈ లిక్కర్ షాప్స్ పెట్టినప్పుడు ఇక్కడ కనుక తాగి ఈ చుట్టుపక్కలంతా కూడా వాళ్ళు చేయకూడనటువంటి పనులన్నీ కనుక చేస్తూ ఉంటే ఎటువంటి పరిస్థితులు ఉంటాయన్నది అర్థం చేసుకోవాలి. మేము మళ్ళీ కూడా అందరి తరఫున రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము, అందరిని ఎమ్మెల్యే గారిని కానీ మంత్రి గారిని కానీ అదేవిధంగా మిగిలిన అధికారులను కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. షాప్ పెట్టద్దని మేము ఎవరూ కూడా మాట్లాడట్లేదు. కొంచెం దానికి ఒక 2 దూరంగా ఇక్కడ నుంచి అంటే తాగేవాళ్ళు ఒక 1/2 కిలోమీటర్ పోవడానికి ఎవరు కూడా బాధపడరు, మరి పోతారు అక్కడ తాగుతారు. మరి ఇట్లాంటి ప్లేసెస్లో స్కూల్కి దగ్గరగా, అపార్ట్మెంట్స్కి పక్కన, అదేవిధంగా సుమారుగా 2000 మంది వరకు ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడ దిగి
నెల్లూరులో ఉన్నటువంటి డిఫరెంట్ ప్లేసెస్ కు వాళ్ళు వెళ్ళాల్సిన పరిస్థితుల్లో అటువంటి ఇంపార్టెంట్ కోడలిలో ఒక యాక్సిడెంట్ ఏరియాగా ఒక ట్రాఫిక్ ఏరియాగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో పెట్టినందువల్ల చాలా మంది ఇక్కడ సఫర్ అవుతా ఉన్నారు. చూస్తా ఉన్నాం మహిళలందరూ కూడా నేను ఈ రోజు మధ్యాహ్నం వాళ్ళ వీడియో చూసి నేనే స్పందించి నేను వస్తానని చెప్పి ఈరోజు ఇక్కడికి రావడం కూడా జరిగింది. వాళ్ళని చూస్తే ఏ రోజు కూడా మహిళలు రోడ్డు మీదకి వచ్చి కూర్చున్న వాళ్ళు కాదు, మాట్లాడిన వాళ్ళు కాదు. మరి వారు ఈరోజు కూడా బాధపడుతూ ఉన్నారు, చిన్న పిల్లల్ని దగ్గర పెట్టుకొని ఉన్నారు. మరి వీరందరినీ కూడా మేము సొంత ఇల్లు కొనుక్కున్నాం ఇక్కడ, మరి ఏ విధంగా నివసించాలి? అదే బాడుగిళ్ళన్న అయితే ఇది ఖాళీ చేసి మేము వెళ్ళిపోవచ్చు, సొంత ఇల్లు కొనుక్కొని ఉన్నాము, ఇక్కడి నుంచి పోయే పరిస్థితి లేదు. దయచేసి ఇక్కడి నుంచి కొంచెం దూరంగా పెట్టించండి అని వాళ్ళు బ్రతిమలాడుతూ ఉంటే వాళ్ళని చూస్తే ప్రతి ఒక్కరికి కూడా అయ్యో అనిపిస్తుంది, కనికరం అనిపిస్తుంది. మరి సంబంధిత అధికారులు కానీ ఎమ్మెల్యే కానీ మంత్రి గారు కానీ వారు కూడా స్పందించాలి. సో ఎప్పుడు కూడా ప్రజలకి వ్యతిరేకంగా వెళ్ళినటువంటి ప్రభుత్వాలు ఏవి కూడా నిలబడవు. అది నేను వాళ్ళ ప్రభుత్వమా ఇంకో ప్రభుత్వం మాట్లాడట్లా, నేను కూడా ఒక రాజకీయ నాయకుడిగా మాట్లాడట్లా, కేవలం వాళ్ళకు ఉన్నటువంటి సమస్యని చూసి స్పందించి ఇటువంటివి పెట్టకూడదు. మీరు స్కూల్స్ ఒక 50 పెట్టుకోండి, ఇక్కడి నుంచి ఎవరు కూడా అభ్యంతరం పెట్టరు. లేదా ఇంకా మిగతా షాప్స్ ఏదైనా పెట్టండి, వాటి గురించి ఎవరు కూడా అభ్యంతరం పెట్టరు. మరి లిక్కర్ షాప్స్ పెట్టినప్పుడు ఎన్ని సమస్యలు ఉంటాయన్నది అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇది రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా వీళ్ళని సమర్థిస్తూ ఉన్నారు. ఆ బాధను అర్థం చేసుకోమని అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ ఇష్యూని కలెక్టర్ గారికి కానీ ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరుగుతుంది. తప్పకుండా వాళ్ళకి న్యాయం జరిగేదానికి వారి తరఫున వారితో పాటు నడుస్తామని నేను సవినయంగా వారికి కూడా తెలియజేస్తాను. ఇక్కడ పట్టినా కూడా మహిళలు రోడ్డెక్కి ఈ లిక్కర్ షాపులు అనేటివి పెడుతున్నారని, మాకు వద్దు మహాప్రభు అని రోడ్డెక్కున్న పరిస్థితులు అయితే వచ్చాయి. గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా మహిళలు బాధపడిన దాఖలాలు అయితే లేవు. మరి జనావాసాల మధ్య, మరి ఇళ్లలో ఇళ్ల మధ్య, స్కూళ్ళకి, టెంపుల్స్కి ఈ దగ్గరలోనే ఇలా పెట్టడం కూడా కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఈ ఇప్పుడున్న మంత్రి గారికి, మహిళలందరి తరఫున కూడా నేను ఒక రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, ఈ లిక్కర్ షాపులు అనేటివి ఇక్కడి నుంచి తీయించాలని మంత్రి గారికి మనవి చేసుకుంటున్నాము. మహిళలందరూ కూడా చాలా బాధపడుతున్నారు, ముఖ్యంగా స్కూల్ పిల్లలు ఉన్నారు. స్కూల్ పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. లిక్కర్ షాప్ ముందే వచ్చి పిల్లలు స్కూల్ దిగడం అనేది మీరు మీ విజ్ఞత కూడా ఒకసారి ఆలోచించుకోవాలని మంత్రి గారికి చెప్తున్నాము. అధికారులు కూడా, ఇక్కడున్న పబ్లిక్ అంతా కూడా ఎడ్యుకేటెడ్, వీళ్ళందరూ కూడా ఈరోజు పనులు మానుకొని మరీ రోడ్డు మీదకి వచ్చి మాకు ఇక్కడి నుంచి వద్దు అని మీ అధికారులకి మొత్తుకుంటున్న పరిస్థితులు అయితే ఈరోజు నెల్లూరు నగరంలో, ఈ జగదీష్ నగర్లో జరుగుతూ ఉన్నాయి. ప్రతి చోట కూడా ఇలాగే జరుగుతూ ఉన్నాయి. దయచేసి ఈ లిక్కర్ షాపులు అనేటివి నెల్లూరు జనావాసాలకి దూరంగా పెట్టుకోవాలని కూడా మనవి చేసుకుంటున్నాము. చిన్నపిల్లలకి, ఆడవాళ్ళకి ఎప్పుడూ కూడా ఇబ్బందులు కలిగించిన ప్రభుత్వాలు నిలబడినట్లేవు. కాబట్టి అధికారులకి, మహిళల తరఫున, ఇక్కడున్న చిన్న పిల్లల తరఫున, వాళ్ళని చూసి నాకు బాధ కలిగినందువలన మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. దయచేసి ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ షాపుని ఆఫ్ చేసి వేరే దగ్గర ఎక్కడన్నా పెట్టుకోవాలని మనవి చేసుకుంటున్నాను. ధన్యవాదాలు. జగదీష్ నగర్ 7వ వీధిలో గాయత్రి గ్రానిరణ అపార్ట్మెంట్లో నివసిస్తున్నాము. ఇక్కడైతే 4-5 రోజుల క్రితం ఒక మద్యం షాప్ అయితే పెట్టడం జరిగింది. దీని కారణంగా మా వ్యాన్ బస్సులు కానీ లేదా స్కూల్స్ బస్సెస్ కానీ కాలేజ్ బస్సెస్ కానీ రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ చాలా బండ్లు అనేది పెట్టేస్తున్నారు. సో మా పేరెంట్స్ కూడా ఇక్కడికి వచ్చి మమ్మల్ని తీసుకెళ్తున్నారు. సో ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది. చాలామంది ఇక్కడ బయటకు వచ్చేసి రోడ్ల మీద తాగడం అనేది జరుగుతుంది. సో ఇది తీసేయాలని కోరుకుంటున్నాను. శుభమస్తులో దసరా దీపావళి జాతర పండుగలకు అందలం, కస్టమర్లకు అగ్రతాంబూలం. కలిసి జరుపుకునే పండుగలకు శుభమస్తులో పరిమితి లేని స్టాక్, చరిత్ర సృష్టించే ధరలు, శక్తికి మించిన ఆఫర్లు. 49 రూపాయలకే పిల్లోస్, 50 రూపాయలకే అమ్మా కాటన్ శారీ, 4 కంచి టిష్యూ పట్టు శారీస్ 5000 రూపాయలు, 5500 రూపాయల మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీ 1499 రూపాయలు, 2500 రూపాయల కుప్పడం ఊసి లైన్స్ కంచి బోర్డర్ శారీ 999 రూపాయలు, 2 సిల్వర్ జార్జెట్ శారీస్ 999 రూపాయలు, 5 మెన్స్ క్యాజువల్ షర్ట్స్ 999 రూపాయలు, 4 బాటిల్ ప్యాక్ కలర్ టీ షర్ట్స్ 999 రూపాయలు, 4 షర్ట్స్ లేదా ప్యాంట్ పిట్స్ 500 రూపాయలు, 3 పుష్ప 2 బాయ్ షర్ట్స్ 499 రూపాయలు, 8 గర్ల్స్ టీ షర్ట్స్ 499 రూపాయలు, 4 డబుల్ కాట్ బెడ్ షీట్స్ 1000 రూపాయలు, 3 టిష్యూ డిజిటల్ డ్రెస్ మెటీరియల్స్ 899 రూపాయలు, 3 ప్లాజో సెట్స్ 999 రూపాయలు. ఇంకా మరెన్నో ఆఫర్లతో శుభమస్తులో దసరా దీపావళి జాతర. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు.